हेलो एवरीवन, वेलकम टू प्रशांति किचन। नेनु मी प्रशांति। ई रोज नेनु ई वीडियोलो मीकु షుగర్ సిరప్ నేను రసగుల్లా రసంతో స్వీట్ చేశానండి, బ్రెడ్ హల్వా। అండ్ మీరు ఏ షుగర్ సిరప్తో కూడాను చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న। అండ్ మన రసగుల్లా ఏదైనా తినేసాక మనకి షుగర్ సిరప్ అనేది మిగిలిపోతుంది కదా, వాటితో నేను ఇది ప్రిపేర్ చేశానండి ఈరోజు। ముందుగా కావాల్సినవి ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ని ఒక 6 తీసుకున్నానండి, చిన్న బ్రెడ్ స్లైసెస్। అలాగే ఇందులోని పాలన్ తీసుకున్నాను హాఫ్ కప్పు, అలాగే షుగర్ సిరప్ నాకు ఒక బౌల్లో ఉండిపోయింది। ఇది నేను రసగుల్లా రసం అండి, ఇది మీరు ఏ రసంతో అయినా చేసుకోవచ్చు। అండ్ గులాబ్ జామున్ రసం కానీ ఏదైనా రసం ఉంటుంది కదా, సో వాటిని మీరు తీసుకోవచ్చు। అలాగే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను అండ్ నెయ్యిని తీసుకున్నానండి 3 టేబుల్ స్పూన్. అండ్ మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు, వీటికి నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది, సో నేను కొంచెం దాంతోనే చేసుకుంటున్నాను। ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఒక 4 పీసెస్ ఇలాగ కట్ చేసేసుకోండి, నేను సైడ్స్ ఏవి తీయట్లేదండి, మీరు సైడ్స్ తీసేసి కూడా చేసుకోవచ్చు, సో నేను ఇలా చేసుకుంటున్నాను, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, సో అందుకే నేను ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటన్నిటినీ ఈ విధంగా। అండ్ అలాగే కడాయి తీసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి। అండ్ మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి, ఇలా యాడ్ చేసుకొని మరీ బ్రౌన్ కలర్ కాకుండాను అలాగ మనం వేయించుకుంటే కనుక సరిపోతుంది, ఒక లైట్ గోల్డెన్ కలర్ అనేది వస్తుంది, సో ఆ టైంలో నేను తీసేసుకుంటున్నాను, వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా। సో ఇలా చేసుకున్నాక సో మనం అదే ఆయిల్లోని ఆయిల్ అయినా ఘీ అయినా ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు, సో ఇంకా 1 స్పూన్ ఘీని యాడ్ చేసుకుంటున్నాను। ఇలా యాడ్ చేసుకొని మనకి ఈ బ్రెడ్ అనేది నెయ్యి ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి, సో నేను వేసిన వెంటనే ఇలాగ రివర్స్ చేసేసుకున్నాను, వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి, చక్కగా ఫ్రై చేసేసుకోండి। మీరు ఆయిల్తోనైనా దేంతోనైనా చేసుకోవచ్చు, ఎంత నేను తక్కువ ఘీనే యూజ్ చేశానండి, నాకు ఎక్స్ట్రా ఒక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పడింది, ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది పట్టింది, సో వాటితోనే లైట్గా నేను చేసేసుకున్నాను। మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి, ఇలాగ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక వీటికి వేడిగైపోతుంది కదా, నేను ఫ్రిడ్జ్లో ఉంది యూజ్ చేశాను, సో అది వేడయ్యాక ఇందులోని బ్రెడ్ స్లైసెస్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి, ఇలా మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని, సో వీటికి నేను బాగా కలుపుతాను। 1 కప్ రసం అనేది నాకు పట్టింది, ఇందులో 6 బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్నాను, వీటిని మనం అలా కలుపుతూనే ఉండాలి, సో మొత్తం షుగర్ సిరప్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది ఈ ముక్కల్ని, అలా కలుపుతూ ఉండి మధ్య మధ్యలోని వాటిని కలుపుతూ ఉంటే కనుక సరిపోతుంది। మీరు ఇందులో పాలని యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు, అలాగే డ్రై ఫ్రూట్స్ని అండ్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి, యాలకల పౌడర్ని చేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, సో వీటిని అలాగే మనం ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు। సో కానీ నేను ఇందులోని ఇది మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇందులో మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, సో వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇలా చేసుకున్నాక ఇందులోని 1/2 కప్ తీసుకున్నాను కదా, ఆ 1/2 కప్ కూడా నాకు పట్టలేదు, ఇంకా తక్కువే పాలు అనేవి పట్టాయి, సో వీటిని పాలు వేసుకొని మొత్తంగా డ్రై అయిపోయినంత వరకు బాగా ఒకసారి కలిపేసుకోండి, త్వరగా అబ్జర్బ్ చేసుకుంటుంది, ఎక్కువ సమయం అనేది పట్టదు, 2 మినిట్స్లో అయిపోతుంది। సో ఈ విధంగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది, మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా షుగర్ సిరప్ వేస్ట్ అవ్వకుండా ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।